మనం బొమ్మలం కావు, ఆ బ్రహ్మ చేసిన మనుషులం. మనకి అదృష్టాలు తక్కువైనా ఆకలి ఎక్కువే గాని రండి రండి, లేచి రండి. ఉండవే, ఒక్క క్షణం ఉండవే. అయినా నేను భోజనం చేయాలంటే పక్కన తమ్ముడు ఉండాలిగా, వాడేడి. బొమ్మలకి మట్టి తక్కువైతే తవ్వుకు రమ్మని నేనే పంపించాను. బండేసుకెళ్ళాడు, ఎప్పుడో పొద్దున్నగా వెళ్ళాడు. బండి లేదు, మనిషి లేడు. మనోజవం మరుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టాం వాతాత్మజాం వనరయూధముఖ్యాం శ్రీరామదూతం మనసా స్మరామి శ్రీరామదూతం మనసా స్మరామి. జై రామభక్త హనుమా. నేనెప్పుడు నీ భక్తుడిగా, బ్రతికినంత కాలం బ్రహ్మచారిగా. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ పనైనా సరే చెబితే, సప్త సముద్రాలు దాటైనా సరే సహాయం చేసే శక్తివంతుడిగా నన్ను ఆశీర్వదించు తండ్రి, అనుగ్రహించు. జై జై హనుమాన్, జై హనుమాన్. ఏమేవ్ చూసావో మన బండి? నీ ముద్దులు మరిది కంటే నా ఎద్దే నేను తిన్నగా పని చూసుకుని ఇంటికి వచ్చేసింది. చాలేండి, మంచి పోలికే చెప్పారు. చూసావన్నయ్యా, మరిది మీద మాట పండిస్తుందేమో, వదిలినట్లా గారా పని చేయబట్టే చిన్న అట్లా చెడిపోతున్నాడు. చెడు మంచు, నా గారాబంతోనేనమ్మా మీరిద్దరు ఇంత పెద్దవాళ్ళయ్యారు. మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి మిమ్మల్నిద్దరిని మరిది ఆడబిడ్డ అనుకోకుండా కన్న తల్లిలా చూసుకున్నారు. నిజమే, అయినా కన్న బిడ్డలకైనా కాస్త భయం చెప్తూ ఉండాలి తెలుసా. మీరు అధికారు గల అన్నగారుగా, ఆ భయం మీరేందుకు చెప్పకూడదు? అన్నయ్యకి మాత్రం భయం కదూ, సవితి తల్లి బిడ్డలం కదా, సరిగ్గా చూడకపోతే ఎక్కడాడి పోసుకుంటారోనని భయం కాచెల్లమ్మ, బాధ. మీరు ఎక్కడ కష్టపడతారో అని బాధ. ఒరే రాక్షసరమా, నన్ను పట్టి కాలు చేతులు కట్టించుతనని ఒళ్ళు తెలియని గర్వము చేయపడుచుంటివా? అవునరా, తుళ్ళి పడుచుంటివా? నా స్వామి రామచంద్ర ప్రభుని ఆజ్ఞ లేదని మిన్నకుంటుని, కాని లేనిచో నీ 10 తలలు 20 చేతులు తుళ్ళలోనే పోగు పెట్టగలను. ఏమిరా నీ ప్రగల్భములు, అడవులంబడి తిరుగాడుతూ పుచ్చు తచ్చుకాయలతో పొట్ట నింపుకునే వెర్రి కోతివి, నీకు ధర్మాధర్మములు తెలియనా? ఈ రావణేంద్రుని భుజతర్పములను గ్రహింపనగునా? పోయా దుష్ట, నీ గర్వమడచి నీతో ఒక పీకి చేదు పల్కాడు నీ నాల్క చీల్చి నిన్ను ముక్క ముక్కలుగా తరిగి మూటగట్టి కాల్క పంపించు నీలా ముఖడకునిపుడే పనికిరాని పంద పచువా వదరుబోత కుమతి దుర్మదంత తులువ కోతి వెధవ వెధవ వెధవా. వాడు రావణుడు కాదు, నేను ఆంజనేయుడు కాదు, ఇది నాటకంరా? మీరు రాకండి స్వామి, నిజం ఆంజనేయుడైనా సరే నాటకం ఆంజనేయుడైనా సరే నా దేవుడు నాకు దేవుడి. నా స్వామిని ఎవరైనా సరే దూషిస్తే వాటి ప్రాణాలతో వదిలిపెట్టను.
కాపాడాలి. చూడు వీడు నా స్వామిని వెతవాడు, వీడు నా కళ్ళ ముందు నా స్వామిని, నా ఆంజనేయ స్వామిని కోతి కొండ ముచ్చొట్టడా. నొప్పిగా ఉందా? నువ్వు కొడుతుంటే వాడి నొప్పి కాదు? అది కదురా, వాడి కళ్ళ ముందు నన్ను చెవట్టుకున్నావు, నాకెంత సిగ్గు చెట్టు. సిగ్గా రా చెప్తాను. అదేమిటి, వాడి ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా చెవట్టుకుంటావు? మీరు ఇట్లా ప్రతిదానికి వెనకేసుకురండి, బాగుపడతాడు. బాగుపడ్డని వాడు మనం తయ్యాక నలుగులో చెవుపట్టుకుంటే వాడి చిన్నతనం కాదే. సరే, నేను ఆడదానిగా, నేనేమన్నా అంటే అన్నకి తమ్ముడికి చిన్నతనం. మీరు మగాణిగా, మీరు చెప్పండి భయం. చెప్తాను. ఎరా ఇలాంటి అల్లరి చెల్లరి తగులు ఇంటి మీద తేగని ఉంటావు లేదా? చెప్పరా. వదిలా వదిలా, అన్నీ చంపేస్తాడు. చాలండి, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట, మళ్ళీ మీరిదేమిటి? నువ్వు ఇట్లా పెద్దదానికి వాడిని వెనకేసి చూస్తా ఉండు, బాగుపడతాడు. వెనకేసుకురావడంలో దొందు దొందే. సాయం పట్టవే. పగలే కొడతాను, పాలు తాగి పారు కాడే పాప ఆయన కదూ, అందుకని పగల కొడతాను. అన్నయ్య అసలు మీకు ఆరాపంతో నన్ను చదువుకుడుతున్నారు అని సరే మనం పాడు చేస్తున్నామంట. ఏమిటినైనా మేము ఇన్ని పాడు చేసామా? కాదా మరి, మీరు తిరో తినకో నాకు పొట్ట నిండా పెడుతున్నారు, మీరు కట్టో కట్టుకో నాకు మంచి బట్టలన్నీ కట్టబెడుతున్నారు, పైగా పని అసలు ముట్టుకొని ఎవరు ఊళ్ళో వాళ్ళందరితో. ఒరే మళ్ళీ వచ్చినరా, పుట్టి అమాయకుడురా, వాడికి ఏం పని చేత కదరా అని చెప్పి టామ్ టామ్ వేస్తున్నారా? పర్లేదురా, తప్పకండి తప్పకండి. నేనెవరో తెలుసా? సంజీవ పర్వత నరిచేత్తో తీసుకొచ్చినటువంటి వీరాంజనేయ స్వామి ప్రియభక్తుడిని. ఇది లచ్చనా, ఆ లక్ష్మి ఎక్కడ తీసుకెళ్లాలో తెలుసా? అది కూడా నాకు తెలియదేంటి వదినా, మా లక్ష్మిని ఆ యమధర్మరాజు గారికి అప్పచెప్పాలి. ఏమిటో అంత పెద్ద మనిషిని పట్టుకుని యమధర్మరాజు అంటావు? నువ్వు ఊరుకోనయా, నేనటువంటి మన ఊళ్ళో కష్టపడే భేదాభిక్ష అంతా వాడిని ఆ మాట అంటున్నారు. వాళ్ళంతా చాటు అంటారా? నువ్వు మొహం మీద అనేట్టున్నావు. చూడో ఆయన డబ్బు ఇస్తే తీసుకో, నువ్వు అరక్క. మాటే తగాదా పెట్టుకోక, మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే తగాదా పెట్టుకుంటానండి. ఆయన డబ్బు ఏమనంటే కనీసం పప్పు బియ్యం పచ్చదారైనా మా వదిన అడిగిన పట్టుకురా బాబు. అది ఇస్తే తీసుకో. వాడి ఇవ్వకపోతే నేను ఎలా ఎవరు తెలుసు అన్నయ్య? ఏమిటదిరా, పప్పు బియ్యం పంచదార, పంచదార పప్పు బియ్యం, బియ్యం పప్పు పంచదార. సరే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, భాగ్యలక్ష్మి తల్లి, నమస్కారం. లక్ష్మి కాదురా వాడు, లచ్చన్న. తప్పు తప్పు కాదు, గొప్ప. లక్ష్మి కంటే లక్ష్మిని తయారు చేసేవాడే గొప్ప, తినేవాడు కంటే తిండిని పండించేవాడే గొప్ప. అది అసలు మాట అగౌరించాడు. ఏమో లచ్చన్న, ఇంకా నిలబడమే వెళ్ళు. ఏం లేదండి, మా వదిన పప్పు పంచదార బియ్యం పట్టుకురమ్మండి. ఇంతేనా మొత్తం ఈ దుకాణమే పెట్టడం వల్ల ఆ ముష్టి బొమ్మకి 34 రూపాయలు వస్తుంది అనుకుంటా? మీరు? నేను పర్వతాన్ని బాబు, కొండవీడు పర్వతాన్నే. నేను దయ్యాలవీడు ధర్మరాజుని. అన్నట్టు గంగానమ్మ కొడుకు కదూ? అవునవును. ఎప్పుడు అనగానో చూశాను, గుర్తు పట్టలేకపోయాను బాబు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నాయన? వ్యాపారం చేస్తున్నాను. ఓహో, ఈ ఊళ్ళో ఉన్న వ్యాపారాలన్నీ నావే. అన్నట్టు మీ అక్కయ్య చచ్చిపోతూ ఆస్తిని పిల్లాలే నీకే అప్పగించిందన్నారులే. అవునవును. ఇంతకు ఆ పిల్లెవరు చెప్పావు కదూ? నా కూతురు బాబు, పేరు లీల. అలాగా, ఏమిటక్కయ్యా నీకు ఇంత కూతురు ఉందని నాతో చెప్పనే లేదు. పోలే ఇప్పుడు తెలుసుకున్నాగా, రండి మా ఇంటికి పోయి మాట్లాడుకుందాం. రాబిల్లా మాయలుతుంది కానీ రండి. పదవే అమ్మా. అమ్మా, మనం అక్క ఇంటికని వచ్చాం, ఇదేమిటి? అవునవును, ఈ ఊర్లో బొమ్మలు చేస్తే రామన్నకు మా అక్క కూతుర్నే ఇచ్చాం బాబు. ఆ రామను మనవాడలే, నా దగ్గర బొమ్మలు చేస్తూ బతుకుతున్నాడు. మీరండి. మీరు రామన్న గారింటికి వెళ్ళాలి. అక్కడికే తీసుకెళ్తానులే, ఎక్కువ పిల్ల. పదవే అమ్మా. వస్తే జానకి. అమ్మాయి జానకి. వస్తున్నాను.
అయ్యో మా కర్మ, దేవుళ్లాగా ధర్మరాజ్ జీపు వేసుకొచ్చాడు గాని లేకపోతే మేము ఆ అధ్వాన పడుగులు ఇలుపుల నోట్లోనా పడిపోయేవాళ్ళమే. జై జై హనుమాన్, జై హనుమాన్. స్వామి, మా వదిన నన్ను పెళ్లి చేసుకోమంటే అయ్యో అయ్యో అనరాని మాటలు విని అపచారమైంది స్వామి. కనుక నన్ను క్షమించి ఈ జన్మంతా బ్రహ్మచారిగానే ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు. వద్దు స్వామి, బ్రహ్మచారి ముదిర్న బెండకాయ ముదిర్న దండగే బ్రహ్మచారి శతమర్కట అన్నారు. కనుక ఒక్క బ్రహ్మచారికి పెళ్లి చేస్తే 100 కోట్ల బాధ తగ్గించినంత పుణ్యం ఉంటుంది. నువ్వెందుకొచ్చావో అందుకే నేను వచ్చాను. నేను వీరాంజనేయ స్వామి భక్తుణ్ణి. నేను ప్రేమాంజనేయ భక్తురాలి. ఏమిటి ప్రేమ? అవును. అయ్యో అయ్యో, అపచారం స్వామి, అపచారం. లేదు, ఉపచారం ఉపచారం. ఎందుకు అలా చూస్తావు? నా ఇష్టం, వద్దంటే కళ్ళు మూసుకో. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, దేవికాయం, ప్రశస్త ప్రదాయం. హరే 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 హరే. ఏం పట్టు పట్టావు బ్రహ్మచారి, ఓ బ్రహ్మచారి, నాకెంతో హాయిగా ఉంది రంగహరి, 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 రంగహరి.
ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదిపిక ప్రకృతి ప్రదాయ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ గురుదేవ గురుదేవ ఇక నువ్వే నన్ను కాపాడాలి. నేను ఇంతప్పటి నుంచి నీ భక్తుడిని శిష్యుడిని బ్రహ్మచారిని. ఏ జన్మలో చేసిన పాపము స్వామి ఇప్పుడు పర్వత రూపంలో మా ఇంటికి దాపురించింది. ఆ పర్వతమే కాదు అమ్మ బాబుయ్ దానికి ఒక పిల్ల కూడా. ఆ పిల్ల పళ్ళికిలించటం తాకటం కింద పట్టం మీద పట్టం నువ్వే చూసావుగా స్వామి. జై జై హనుమాన్ జై హనుమాన్. స్వామి స్వామి నాతో మాట్లాడావా స్వామి? నా జన్మ ధరించింది స్వామి నా జన్మ ధరించింది. ఏం సెలవు స్వామి? లచ్చన్నా స్వామి లీల నా భక్తురాలు ఆ పిల్లను నువ్వు ఏమీ అనకూడదు ఇది నా ఆజ్ఞ. అలాగే స్వామి పల్లెత్తి పలకరం కన్నెత్తి చూడరు. అపచారం ఏమిటి స్వామి? నువ్వు లీలను ప్రేమించు స్వామి. అపచారం అపచారం అపచారమా? నన్నే ధిక్కరిస్తున్నావా? ఇది నా ఆజ్ఞ. అలాగే స్వామి అయితే సెలవివ్వండి. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సీతారాముల్లా ఉండాలని నా కోరిక. కాదన్నావో శపించేస్తాను పాతాళ లోకంలోకి నెట్టేస్తాను. జాగ్రత్త పో ఇప్పుడే పోయి లీలతో మాట్లాడుకో. ఇప్పుడెలా స్వామి? అర్ధరాత్రి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది దానికి తినటం పడుకోవటం తప్ప వేరే పని లేదు స్వామి. అదంతా నాకు తెలియదు. నువ్వు ఏం చేస్తావో ఏమో ఇప్పటికిప్పుడే ఆ పిల్లతో అన్ని మాట్లాడి నువ్వే నా భార్య అని చెప్పేయాలి. లేదా ఏమిటి స్వామి ఎనడు లేని వాళ్ళు అదర కొట్టేస్తున్నారు. మళ్ళా మళ్ళా మాట్లాడుకు వెంటనే వెళ్ళు. అలాగే స్వామి అంతా మీ దయ. మీరే చెప్పిన తర్వాత పోకేం చేస్తాను? పోతాను పోతున్నాను స్వామి పోతున్నాను. జై జై హనుమాన్ జై హనుమాన్. దేవి రాజేశ్వరి నన్ను కాపాడాలి. రాజేశ్వరి నీ తల చూపు నా మీద పడాలి. రాజేశ్వరి ఏం చేస్తున్నావు అక్కడ? చస్తున్నా. ఏదో ముదరసు వీడికి తీసుకొచ్చి కాపురం పెట్టి నా ప్రాణం తీసుకున్నా. బంగారం ఎందుకు అలా ఉన్నావు? ఇలా ఉండగా ఎలా ఉండమంటావు? ఏమిటో లేటు ట్రైన్ లో గంట. అందుక కోపం? నీకే మగ మహారాజువి. నేను ముస్తాబైతే ఎందుకా ముస్తాబంటారు? అందరి కళ్ళు కప్పి గడప దాటారు. అయినా ఆడదాని ఇబ్బందులు నీకేం తెలుస్తాయిలే. అసలు నీ ఇబ్బందులే నీకు తెలియవు. అవును నా ఇబ్బందులు నీకు తెలియకుంటే గంట లేటుగా వచ్చావు. చూడు ఇద్దరం దగ్గరగా ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడ్డావు? దగ్గరగా వచ్చి వచ్చే చెప్తా వచ్చే. అయ్యో నువ్వు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అది కాదు అయ్యో నేను కలా. ఏ అపారా ఇక్కడ మాటేసావు ఏంటి కదా? ఏం లేదు పోస్ట్ మ్యాన్ పోలై వస్తాడు ఉత్తరం ఇస్తాడు అని. ఏది ఉత్తరమా? ఉత్తరం అంటే మామూలు ఉత్తరం కాదు లవ్ లెటర్. ఏది నీ ఉడత మహానికి లవ్ లెటరు రాజేశ్వరి? ఉడతైనా పిడతైనా ఉత్తరం రావాల్సింది లేకపోతే మనిషి ఏం రావాల్సింది రాజేశ్వరి? ఎవరా పిచ్చివాడ? అమ్మా ఇప్పుడు రాజేశ్వరి ఏమిటా ముసాను దాక్కున్నావు? ఆయన ఎవరో తెలుసా? తెలుసు తెలుసు పోస్ట్ మ్యాన్ పోలై ఓల్డ్ బగ్గి. అసలు ఆయన ఎవరో తెలిస్తే నువ్వు ఇట్టే పరిగెడతావు. ఆడేమన్నా మాయలు పొక్కిరా బాగా పరిగెత్తడానికి? అదేం కాదు ఆయన మా తాతగారి కొడుకు మా అమ్మకు మొగుడు నాకు జనకుడు. మీ అమ్మ ముగుడేవాడు వారు. అది వచ్చేసి అప్పుడే లబ్బాయి పడిపోతున్నావు. భయం కాదు ప్రేమలో కంపనం డబ్బును వాడు నాకేంటి. ఆయన మామూలు మనిషి కాదు ఎప్పుడు కట్టేసి తిరుగుతాడు. కట్టే దించు. అవును అత్తమాను కట్టి కట్టంటున్నావు మీరు. మీరు నా వారైతే నేను కూడా మీ వారే. ఓ ముద్దెట్టుకుంటావండి. ఎవరైనా చూస్తే? అవును ఎవరైనా చూస్తే పోనీ దేమి పెట్టుకో.
మీలాంటి గొప్పవాళ్ళు మీ అబ్బాయికి మా చెల్లెల్ని చేసుకుంటాను రావడమే మా అదృష్టం. చాలా సంతోషం. ఇంతకీ పెళ్లి కూతురు ఇక్కడ. జానకి శాంతం తీసుకురా. మా చెల్లెలు బంగారు బొమ్మ. పెళ్ళి అయ్యాక శాంతనం వాళ్ళింటికి పంపించేస్తారు కదా. నీద పిచ్చి రామా. పిచ్చట పిచ్చి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏడుపు కాదేమిటి. ఆడపిల్లయి పుట్టాక పుట్టింట్లోనే ఉంటుందా? ఇప్పుడు మాకే ఉందా? రేపు నువ్వెక్కడుంటే అక్కడే నేను ఉంటాను. ఎందుకో పిచ్చి మాలోకం గారు, ఆడపిల్లకి భర్త దగ్గరే ఆనందం. వీళ్ళెవడు అచ్చం డబ్బు మనుషులా ఉన్నారు. కట్నం కింద వెళ్ళక 5,000 రూపాయలు కావాలట. బంగారం లాంటి పిల్లనిస్తున్నది కాకుండా 5,000 కట్నం ఇవ్వాలా? ఎవయ్యా నాకు తెలియగలుగుతాను, మీ అబ్బాయిని పెళ్లికి తెచ్చావా లేకపోతే పశువులాగా అమ్మకానికి తెచ్చావా? లచ్చమ్మ నువ్వుండానయ్యా, ఇది పెళ్ళా గొడ్ల పేరమా. పెళ్లి సంత కాబట్టి సరిపోయింది కానీ ఈ కుర్రాన్ని ఎత్తిన రూపాయి పెడితే కానీ ఖరీదు కూడా చేయడు. ఈయనకి 5,000 రూపాయలు కట్నం కట్నం. మమ్మల్ని ఇంటికి పిలిపి చాలా ఇస్తావా? నిన్ను ఇంటికి తిట్టేసేస్తా. సంబంధం అయ్యా ఆగండి, నా మాట కొంచెం వినండి. ఇలాంటి వాళ్ళకి మా అమ్మాయిని చేయమో. అయ్యా కుర్రవాడు ఏదో అన్నాడు, మీరు పట్టించుకోకండి. మీరు అడిగిన 5,000 నేను పట్టుకొచ్చి ఇస్తాను. ముందుగా డబ్బు మీ చేతుల్లో పోసిన తర్వాతే లగ్నాలు పెట్టించుకుందాం. అంతగా పట్టుకొచ్చిన తర్వాత చూద్దామనే ఇప్పుడు ఎందుకు అన్నమాట? ఏమిటి లచ్చన్న ఊళ్ళో జనాన్ని తీసుకొచ్చి నా సరుకంతా కంట్రోల్ రేట్ గమనించారు? చెత్త ఎవరు రాసుకేదోమో లచ్చన్న పెట్టి అందరూ హాయిగా పండుగ చేస్తున్నారు అని వాళ్ళు తేంచారు. నువ్వు ఇంక లేకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నారు. నేను ఇంకా 2 రోజులు ఊళ్ళో రాకపోతే నా ఇల్లు వాకిళ్ళు కూడా మించేవాడు. నీకు ఇల్లు ఎక్కడ మావయ్యా? నువ్వు కోలా న్యాయంగా నిన్ను పంపించాలి లోపలికి. కాలం బాగోక నేనే పోతున్నాను. పోతారు నువ్వు ఇంకా చూస్తా. చెప్తా బాబు గారు నమస్కారం అండి. ఏమిటి మా చెల్లెలు శాంతకి పెళ్లి సంబంధం కుదిరింది బాబు. కాస్త స్థితిగల కుటుంబమే, కుర్రాడు కూడా బాగున్నాడు బాబు. కానీ కట్నమే 5,000 ఎక్కుతున్నారు. ఆడపిల్లలందరూ తప్పుతుందా బాబు? సరే అన్నాను, కానీ మా తమ్ముడు పిచ్చి చేష్టల వల్ల డబ్బంతా ముందే ఇచ్చేయమన్నారు. తమరు ఈ నగలు తాకట్టు పెట్టుకుని 5,000 ఇచ్చారంటే ఎప్పుడో ఒప్పుకున్నప్పుడు మళ్ళా విడిపించుకుంటాను బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. ఆ డబ్బు ఇప్పించారంటే వెంటనే వెళ్ళి ముహూర్తం పెట్టించుకుంటాను. వెళ్ళు. అదేంటి బాబు నగలు తీసుకున్నారు, డబ్బు ఇప్పించండి బాబు. ఇదిగో రావన్న, నువ్వు నాకు నగలు ఇవ్వలేదు, నా ఇంటికి నగలే తేలేదు. కావాలంటే కోర్టులో కావాలి బాబు. మాలాంటి పేదవాళ్ళకి మీ ఇల్లే కోర్టు, మీరే దేవుడు. మనిషి అన్యాయం చేస్తే దేవుడితో మొరపెట్టుకుంటాం, దేవుడే అన్యాయం చేస్తే ఏం చేస్తాం బాబు? దేవుడు న్యాయమే చేశాడు, నా పోటీ వాళ్ళకి ఎప్పుడూ న్యాయమే చేస్తాడు. ఇది వచ్చాడు నీ తమ్ముడు లచ్చన్న నా కుట్రలో సరికంతా జనానికి చౌకామించాడు, బాకీలన్నీ రద్దు చేశాడు. ఆ పోయిన లాభంతా ఎలా వస్తుందా అనుకుంటుంటే ఈ రూపంలో భగవంతుడే నీ ద్వారా ఈ నగలు పంపించాడు. నీ తమ్ముడు చేసిన నష్టానికి ఈ లాభానికి సరిపోయింది. బాబుగారు మీరు కావాలంటే నా జీవితంతో మీ ఇంట్లో ఊడికని చేయించుకోండి, కానీ ఆ నగలు మాత్రం ఇచ్చేయండి బాబుగారు. అవి తరతరాలుగా మా ఇంట్లో గోడలకు పెట్టుకునే నగలు, గత్తి లేక నా చెల్లెలు పెళ్లి కోసం తీసుకొచ్చాను. ఈ సంగతి నా భార్యకు కూడా తెలియదు బాబు. మీరు డబ్బు ఇవ్వకపోతే మరి ఆ నగలు ఇప్పించేయండి బాబు, లేకపోతే నా చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది. నగలు లేవు, నా చెల్లెలు లేవు. నా ప్రాణాలు పోయినా సరే నగలు తీసుకోకుండా ఎక్కడి నుంచి కదలు? నిన్ను ఎక్కడి నుంచి కదలేవారు. రాముడు శివుడు పట్టుకొని రావండి, నిన్ను కదలేవారు. కదలు నాకేదో చెప్తావా నువ్వు?
ధర్మరాజు, నాకు ఇంత అన్యాయం తలపెట్టావు. భగవంతుడు నేను ఉట్టినే వదిలిపెట్టాడు, ఉట్టినే వదిలిపెట్టాడు. అబద్ధం, పచ్చబద్ధం. వదిన చెప్పింది, ఆ నగలు కూడా ఇంట్లో లేవాళ్ళ. నువ్వు ఆ నగలు తీసుకుని ధర్మరాజు దగ్గరికి కప్పుగా వెళ్ళావు. ఏది ఆ నగలేది? వాడు ఆ నగలు తీసుకుని ఇందులో ఆయన చేసింది ఏమీ లేదురా. ఏమీ లేదా అని నా మీద ప్రమాణం తీసి చెప్పన్నయ్యా. చెప్పన్నయ్యా. తమ్ముడు, అంతా మన కర్మ రా. భగవంతుడు రాసిన తలరాత. తలరాత? మన తలరాత రాస్తున్నది ఆ భగవంతుడు కదన్నయ్యా. ఈ ధర్మరాజు వాడి యమ ధర్మరాజు, వాడి తలరాత నేను తుడుస్తాను. ఎంతకాలం మా అన్నయ్య ముఖాన ఎర్రటి కుక్కమే చూశాను. ఈనాడు నెత్తులు చూసిన తర్వాత నా నెత్తులు కూడా ఉడికెత్తుతుంది. ఇంత ఘోరం చేసిన తర్వాత వాడు దేవుడైనా సరే నెలకి పారేయమా. వదిన మాట విను, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఆ గొడ్డలు పారే. వాడి తల దగ్గర కింద పడిన తర్వాతే నేను గొడ్డలు పారే. నా మీద ఒట్టు, నువ్వుగా నా ధర్మరాజు మీద చేయి చేసుకున్నావంటే నన్ను సంబుతినంత ఒట్టురా. తెలియదురా, నువ్వు పిచ్చివాడు. ధర్మరాజు డబ్బులు మనం పేదవాళ్ళం రా, మనం వాడిని ఏమి చేయలేము. ఆ డబ్బులు వాడు ఏదైనా చేయగలరు. సరే, నాకున్నది నువ్వు ఒక్కడే తమ్ముడు రా. నీకేదైతే నేను భరించలేదు తమ్ముడు. అసలు బాగా తమ్ముడు, నువ్వు వాడి దూరికి పోకు. నువ్వు ఎక్కడికి ఎనపెట్టి ముక్కలు చేయబట్టు. నువ్వు మా అన్నయ్యకు చేసే అన్యాయానికి నిన్ను నిన్నులో పగలు తీసుండేవాడిని, కానీ ఆయన ఒట్టేశాడు కనుక బ్రతికిపోయావు. ఇటువంటి బుద్ధి తక్కువ పని మళ్ళీ ఎప్పుడైనా చేద్దాము. ఏం మాట్లాడతాడు?
కన్నంలో దొరికిన దొంగ కాదంటా రైట్ వీడు పోలీసులకు అప్పు చెప్పి మెత్తగా తనిస్తాడు అప్పుడు కానీ మన డబ్బు బయటపడదు బాబు గారు పిలవండి పోలీసులు నన్ను మెత్తగా తన్నించండి ఈ గొడ్డలు నేనే తెచ్చాను మీ 5000 నేనే కాజేశాను మీరు ఇంకా ఊరుకుంటే మిమ్మల్ని అందరూ నేను నడుపుతాను నన్ను అప్పగించండి పోలీసులకి వద్దండి అయ్యా మీ సొమ్ము మేమే ఇచ్చుకుంటా అందాకే గాజులు ఉంచండి పోయింది నా సొమ్ము అక్షరాల 5000 రూపాయలు ఈ గాజులతో నా బాకీ తీరుతుందా తీరదండి ఇంకెంతైనా మీ ఆశ తీరదు మీకు ఈ గాజులు ఎంత ఆనతాయి ఇదిగో నా గొలుసు కూడా తీసుకోండి ఎవరో పరాయి వాళ్ళు ఉద్ధరించడాలి కానీ నువ్వు రాసుకుంటావటే అది ఏమిటనుకున్నా రవ్వల గొలుసు అమ్మా వాళ్ళ ఇంట్లో పడి మనం తింటున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు వాళ్ళు పరాయి వాళ్ళు అయ్యారా ఇదిగో ధర్మరాజు గారు వాళ్ళ కోసం నా నగలే కాదు ప్రాణాలైనా ఇస్తాను అవసరమైతే బ్రతికిన నాళ్ళు మీ ఇంట్లో ఊడిగం చేస్తాను దయచేసి మా బావని విడిచిపెట్టండి నువ్వు నన్ను బ్రతిమాలాలా ఇలా చెయ్యి అని ఒక్క మాట ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు ఇదిగా రావన్న లీల మొత్తం చూసి మిమ్మల్ని ఈ గాజులతోనే వదులుతున్నా ఇక నుంచి అయినా బుద్ధిగా బతకండి వెళ్ళండి ఇక పదండి బాబు వెళ్ళొస్తా మంచిదమ్మా నిజంగా నేనేమీ తెలియని పల్లెటూరు మొత్తం ఏదో ఆవేశంలో లేశాను అయినా మా అన్నయ్య నాకు దేవుడండి ఆయన అన్నమాట నేను దబదాటం ఇదిగో మీకు ఇస్తాన కట్నం డబ్బు 5000 రూపాయలు ఎప్పుడు లగ్నాలు పెట్టించుకోవడానికి వస్తారో దయచేసి చెప్పండి లగ్నాలు పెట్టుకుంటానికి వాళ్ళెవరా నేను పెళ్లి కొడుకు ఆ కట్నం డబ్బు నాకు ఇవ్వాలి మా చెల్లెళ్ళు ఇచ్చేది ఈ తాగుబోతు కాదు చెల్లెలి పెళ్లి ఈ దొంగ సొమ్ముతో చేస్తావా దొంగ సొమ్ము లేలా ఇది మాడం నగలు తాకట్టు పెట్టి తెచ్చిండం ఆ సంగతి లోకానికి తెలీదు మీ అన్నని పట్టుకొని దొంగ అని జైలుకు పంపుతుంటే మీ వదిన గాజులిచ్చి విడిపించుకొచ్చారు ఇంకో ఘోరం చేసి ఇంకో అవమానం తీసుకురాకు ఇదిగో నువ్వు ఇచ్చిన 5000 మా వదిన గారి గాజులు ఆ గాజులు ఇస్తావా లేదా ఇస్తాం మా అన్నయ్య ఇచ్చిన నగలు కూడా అనుకోండి మోసంతో జనాన్ని దోచుకు తింటూ మా అన్నయ్యని దొంగేస్తావా ఇటువంటి తప్పుడు పని మళ్ళీ లేదా నువ్వే ఉండు నేను మీ అన్నయ్య వెళ్ళిపోతా గుండెల్లో కుంపటి పెట్టుకున్నట్టు నిన్ను పెట్టుకుని ఊళ్ళోకి మేము ఉండలేవయ్యా ఉండలేవు మాటలు అంటున్నది నీవేలా వదిలా నన్ను ఇక వదిలా అని పిలవద్దు
ఇన్నాళ్ళు గుట్టుగా బ్రతుకుతున్న మా పరువుని మట్టిలో కలిపాం. పాపం శుభం తెలియని అమాయకు దొంగని పెంచాం. నిన్ను పెంచి పెద్ద చేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావయ్యా. నువ్వు చేసిన ద్రోహానికి ఆ దేవుడు కూడా నిన్ను మన్నించడు. దేవుడు కూడా నిన్ను మన్నించడు. అట్లాగే ఎంతకాలం ద్రోహం చేసిన ధర్మరాజేమో మీకు మంచి వాడయ్యాడు, నేనేమో మీకు ద్రోహినయ్యాను. అయినా సరే నా బొద్దుల ఊపిరినంత వరకు అన్యాయం జరుగుతుంటే నేను తలవచ్చు. నేను చేసింది తప్పు అంటే ఆ దేవుళ్ళు అయినా సరే వదిలిపెట్టను. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నయ్య వదిలే మారిపోయారు, మునిపట్లాగా లేరు. నేను ఇప్పుడు తమ్ముడి కాదు, ఆ ధర్మరాజు దగ్గరికి వస్తున్నారు. నేను ఇక నీతో మాట్లాడు, వెళ్ళిపో. ఇంకా వెళ్ళిపో నువ్వు. పోతాను, వెళ్ళిపోతాను, మీరే ఉండండి. బావా ఏంటిది, అక్కకి బావకి నువ్వు అంటే ఎంతో ప్రేమ తెలుసా? తెలుస్తూనే ఉందిగా, చూడటం లేదు. అన్నయ్య వదిలే ఉంటుంటే ఎవడురా నీకు అన్నయ్య, ఎవరిరా నీకు వదిలే అంటున్నారు. అవును నాకు ఇక్కడ ఎవరు లేరు, ఎవరు లేరు, వెళ్ళిపోతాను. అన్నయ్య, 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 ఇంకో నేను వెళ్ళిపోతున్నా. నువ్వు మారిటి అన్నవైనా నన్ను బిడ్డలాగా చూసుకునే మా అంటున్నాడు, నన్ను కడుపులో పెట్టుకు పెంచే మా వదిలి ఉందని మీ చల్లని నీడ అండ చూసుకుని నమ్మిల్సి తిరిగారు. నాకేం తెలుసు నేను ఎవరికి ఏమీ కావాలని, ఎవరికి ఎక్కర్లేదని ఇప్పుడేమీ చెప్పారు. ఇదిగో వెళ్ళిపోతున్నాను, పోతున్నాను. వదిరా, అవునులే ఎంతైనా నేను నీకు పరాయవాడినేగా. అసలు నేను ఎవండి, నీ పెనిమిటి తమ్ముడిని, అందులోను సమతి తమ్ముడిని, అంతేగా. అలా నమస్కారం, ఇంట్లో వాళ్ళ అందరికీ నమస్కారం. వదిరా, నీకు నమస్కారం. రామ పోదాం. అన్నయ్య వదిన ఎంత బాధపడతారో తెలుసా? నేను నీ అమ్మని, మనిద్దరం ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం. ఇక నాకు నువ్వు నీకు నేను రామ్మ, నిన్ను నేను పెంచుతాను, ఒక ఇంటి దాన్ని చేస్తాను. రామ పోదాం. అయ్యో లే అమ్మా, రామ్మా మనల్ని చూసి కారాపారు. పదమ్మా పదం, రామ్మా. ఎవరో డ్రైవర్ రావు, నాటు బామ్మంత మోగిస్తే మోగించావు కానీ కారాపేవు అంతే చాలు. కాడికి పదాం అమ్మా. ఏమండి మమ్మల్ని అసలు అచ్చిపురం దగ్గర తీసుకెళ్ళండి. నువ్వేమిటయ్యా మధ్యలో పంచాయి మేలాడుతుంటారు? పంచరా గాలి పోయిందయ్యా. ఓహో గాలా, దానికి వెళ్ళడం దేనికయ్యా? చక్రం మారి చక్రం తగిలిస్తే పోలా? అవునవును చక్రం మార్చే పోలా. ఏ డ్రైవర్ చక్రం మార్చు, ఇది ఎత్తడానికి జాకీ లేదండి బాబు. ఈ బోడికారానికి జాకీ కావాలా? ఇంకా నైన్ ఏ రైలు విమానం కావాలన్నావు కాదు. జోయ్ హనుమాన్, నేను పట్టుబడతాను, నువ్వు చక్రం మరి చక్రం తగిలించు. Thank you.
ఎందుకు ఏళ్ళు వచ్చినాయి? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఒంటరిగా ఆడపిల్ల కనపడితే చాలు, పళ్ళుడే ముసలాడికైనా. ఎంత మాటన్నా, ఈ పిల్లని చూస్తుంటే చచ్చిపోయిన మా కొండపల్లి శ్యామలక్క ఊడు పడిందే అనుకున్నాను. అదే పోలిక, అదే కళ్ళు, అదే ముక్కు. ఏమిటి కొండపల్లి శ్యామలమ్మ? మా అమ్మ రావన్న, మా అన్న జానకమ్మ, మా వదిన. ఏమిటి, మా అక్క శ్యామలమ్మ కొడుకువా? కొండపల్లి రావణ తమ్ముడు లక్షణ కదా. అవును. ఒరే ఎంత మారిపోయావురా, ఒరే నీ మేనమా పేరేను రా. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు మేము మీ దగ్గరికే వస్తున్నాం మామా. అమ్మా కాళ్ళకి దండం పెట్టు. ఇప్పుడు ఏమవుతుంది కానీ అవన్నీ నేను మాట్లాడుకున్నా. పదండి రండి రామా. మామా ఈ కారు మందేనా? కాదురా, మా జమీందారు గారిది, పక్క ఊరు పని చూసుకుని వస్తున్నా. పదండి రండి రామా. ఎక్కమ్మా ఎక్కు. నువ్వు ఎక్కు మామా. వీళ్ళెవరో తెలుసా? మీరు చెప్పండి, నాకెలా తెలుస్తుంది? అవునులే, నేనే గుర్తుపట్టలేకపోయాను. నీకెలా తెలుస్తుంది? వీడు మా మేనల్ని లచ్చన్న, ఇది మా మేనగోళ్ళ శాంత. లచ్చన్న? అవునత్తయ్య. శాంత, ఇంత పిల్లవి ఎంత దానివయ్యా, రామ్మా. సరే గారి, త్వరగా వెళ్ళి వచ్చేదే. అమ్మా శాంత, మీ మావయ్య కాకలు ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. రామ్మా పోదాం. అక్కయ్యా ఎప్పట్లా కలిగిపోయాడు. సాయంత్రానికల్లా తిరిగి వస్తాడనుకున్నాను, కానీ ఇట్లా నిజంగా వెళ్ళిపోతాడు అనుకోలేదు లీల. వాళ్ళన్నయ్య పక్కన లేకుండా నా చేతులతో పెట్టకుండా ఎన్నడూ అన్నం తిని ఎదగదమ్మా. అక్కయ్య పెద్దబాబు వచ్చాడు. ఏమండి, నాడు ఏమన్నా తెలిసిందా? ఏం బాబా? ఏమండి మాట్లాడలేమండి, నాకేదో భయంగా ఉందండి. ఎందుకే భయం? ఎంత చేసి నువ్వు కాదు, ఇప్పుడు భయం భయం ఏడిస్తే ఏమలాభం? నేను నువ్వే వాడేదో పిచ్చుకోపల పోతాను పోతాను అన్నావు అనుకో. అంటే నువ్వు ఆగ్రహం ముక్కంటే పోయేవాడిరా? అసలు పోని పోయేదాకా పోరు పెట్టింది మీరు కదా. మీరే అట్లా అనకుండా ఉండి ఉంటే. అన్నానే అన్నాను, ఆ సమయంలో దురదృష్ట పెద్దను నా నెత్తి మీద కూర్చుని ఏదో వాగాను. సరే నేను మూర్ఖుణ్ణి, నువ్వేం చేస్తున్నావని. ఇంతప్పటి నుంచి నీ కుమ్ము పట్టుకుని తిరిగాడే, నిన్నే తల్లిలాగా దేవతలాగా పూజించాడే, నీ మాట కాదంటాడేవాడు? నా మాట కాదంటాడు నాకు తెలుసు, ఎందుకు కాదంటాడా? అనడండి అనడు, కానీ ఆ కర్మ నా ముందు నిలబడి ఆగమనకుండా నా గొంతు నొక్కేసిందండి. నా బిడ్డల్ని ఇద్దరిని నా నుంచి దూరం చేసేసింది. నువ్వు వాళ్ళు వెళ్ళిపోయారన్న దుఃఖంతో ఉండి చెరువై నేను ఏడుస్తుంటే నువ్వు కూడా ఊరుకో. కనుక ఊరుకో మళ్ళీ. మా సింగారం, మా మామ ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నీ ఉన్నంత బంగారంతో సింగారం చేస్తాను. ఆస్తంతా నీది కాదు, ఈ ఇల్లంతా నీది కాదు, మరి ఎందుకు అలా భయపడి చూస్తావు అమ్మో? ఏం చేస్తున్నావు? మా మామ నేను చంపేస్తాడు. నీకు సిగ్గులేదు, నువ్వు మొగాడు కదా? మొగాడి? నాకు సిగ్గుంది, మా మామయ్య పాకం పడతాను. అయ్యో ఏమిటిది? ఇదా ఇది అది హల్దీ. నేను చే బా తల్లి బా.
అది నా ప్రియురాలు పోస్ట్ మ్యాన్ పోలయ్యప్ప. ఏమిట్రా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నా, తాగుచ్చావరా? తాగనరా, ఇక ముందు నీకంటే ముందు మందు తాగాలని అనుకున్నానరా, తాగుతా. కారులో విన్నావుగా మామయ్య, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒరే అబ్బాయి, నువ్వు స్వతంత్రంగా బ్రతకాలి, నీ చెల్లెలికి పెళ్లి కావాలి, అంతేగా? అంతే మామయ్య. అందుకు ముందుగా నీకు మా జమీందారు దగ్గర మంచి పని ఇప్పిస్తాను, సరేనా? ఏమిటి జమీందారు గారి దగ్గర మంచి పని? అలాగే మామయ్య. దయాకర నీల నీరద శరీరా, అన్ని మనసుల రోపుగై కొన్న దేవా, నాదు పూజలు గనుమయ్య ఆదరానా, అందుకో జానకి నాథ వందనం. నీ ముందు వెలుగొందు నిత్య దీపమునై, నిలుతు నీ పాద సన్నిధిని స్వామి. కోవెల గంటనై కోటి గుండెలలోన నీ నామమును రవణింతు దేవా. సుందరాకార నింజూచి పరవశముంది కరగి నీ అభిషేక గంగనగుదు, పుష్పమై నీ పదముల వ్రాలి ఎదలోని వెచ్చని తేనె నైవేద్యమిడుదు. మోహన విలాస నినుగాంచి మూతవడని నయనములతోడా, నీరాజనము సేతు నాదు పూజలు గనుమయ్యాదరాన, అందుకో జానకీనాథ వందనము. ఎవరు బాబు నువ్వు? అమ్మగారు, దొరగారు, మా మేనల్ అండి, పిచ్చివాడు, పెద్దల దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియదండి, పల్లెటూరు నుంచి వచ్చాడు. అవునండి, పల్లెటూరు వాడు నేనండి. ఇన్నాళ్ళు మా అన్నయ్య వదిన నన్ను ఏ కష్టం ఎరగకుండా పెంచారు, ఇప్పుడేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. అంటే మాత్రం అక్కడే ఉండిపోకూడదు. పిచ్చండి, వచ్చేసానండి. నేను ఊళ్ళో ఉంటే ప్రొద్దున్నే లేచి ముందుగా అన్న వదిన కాళ్ళు కళ్ళకద్దుకుని ఆ తర్వాతే బయట ముఖం చూసేవాడినండి. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మా అన్న వదిన జ్ఞాపకం వస్తున్నారు. బాబు మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ఇద్దరు కాళ్ళకు దండం పెట్టుకుంటారు. ఇంతకు ఏం కావాలి నాయన? అన్నా చెల్లెలు మేమిద్దరం బాబుగారు, పొట్టబోసుకోవటానికి ఏదైనా పని ఇప్పించండి. ఏం పని చేస్తావు? మీరేం చెప్పినా చేస్తారు బాబుగారు. తోట పని, ఇంటి పని, వంట పని, పొలం పని, అవి ఏంటి బాబుగారు? మీరు చెప్పిందల్లా చేస్తాను. ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామిలాగా మీకు నమ్మిన బంటులా ఉంటారు బాబుగారు. ఇదిగో అమ్మగారు, పల్లెనప్పుడు మీ దగ్గర కూర్చుని పాటలు తత్వాలు పాడతాను, పురాణం కూడా చదువుతానండి. నీకు మంచి కాలక్షేపమే ప్రసాద్. ఏమిటి అమ్మగారు, తనకి ఏదైనా పని ఇప్పించు. అలాగా ట్యాంక్ండి, ట్యాంక్ అండి. చిన్న త్వరగా రా జమీందారు గారు. నమస్కారం అండి. మేనేజర్, మేనేజర్. ఏం బాబు, ఇతను ఇవాళ నుంచి మన పనిలో ఉంటాడు. ఏం పనండి? నమ్మిన బంటు. తలతలా పడపడా మహా దూరుగా బయలుదేరా పెళ్లి కొడుకులాగా. లాగాయో చొక్కా బాగులాగా పెళ్లి కొడుకునే. నీకు పిల్లలు ఇవ్వడానికి ఏ తలక మార్చినాడు ఒప్పుకుంటాడు రా? ఒప్పుకోపోయినా ఒప్పిస్తాను. ఆ తలక మార్చినవాడు ఇక్కడే ఉన్నాడు. బంగారా
తెలుసు నాన్న. తెలిసేమిటి? ప్రేమించుకున్నామని చెప్పు, పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పు. ఏమిటా సిగ్గు? ఇప్పుడు ఎంత సిగ్గు అవుతాయి? రేపు పది మందిలో పందిట్లో నా పక్కన కూర్చుని ఇంకా ఎంత సిగ్గుపడిపోవాలో. కూతురు కాదు మామయ్య. మరి ఇంకేమనాలి? పిల్లలు ఇచ్చేవాడిని మామయ్య ఇంకేమనాలి? మామయ్య మామయ్య మట్టి కట్ల. నీకు పిల్లలు కాదు, నా ఇంట్లో పిల్లలు కూడా ఏమను. అబ్బాయి బాగానే ఉన్నాడండి. అందరూ బాగానే ఉంటారు. నీకు రాజరాజేశ్వరి నీవే కాపాడాలి తల్లి. మామయ్య నేను బంగారాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ సైకిల్ మీద ఒట్టు, నీ పోస్ట్ బాక్స్ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, మా అత్తయ్య మీద ఒట్టు. ఏమయ్యా ఎంతకాలం నుంచి దిగా ఈ రొంపులు? రొంపు కాదు మామయ్య, అది ప్రేమ. నాన్న ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఎరా ప్రేమిస్తున్నావా? మరి ప్రేమిస్తున్నాను కదా. ప్రేమిస్తున్నావు? ఇస్తున్నాను. కట్టుబడాల పట్ట. వచ్చి జన్మ కూడా ప్రేమిస్తారు? ప్రేమ జన్మలకి తంతను తంతను చూస్తారు. చూస్తాను, నేను చూస్తాను. లే ముందు నుంచి లే. ఎవడు బయట ఉన్నాడు? ఎలా దేవి రాజేశ్వరి రక్షించు. వస్తే రాజేశ్వరి, నేను మధ్యాహ్నం భోజనానికి రాను. ఇల్లని జాగ్రత్త, వస్తాను. అలాగే. వాడు వస్తే రాజేశ్వరి, వీడు దేవి రాజేశ్వరి. నన్ను ముఖం మీద చేత్తో కొడతాడా? బావ వచ్చే వరకు నీకు మనస్థిమితం ఉండదు, నువ్వే పని చేయలేవు. నేను డబ్బిస్తాను, బావ ఎక్కడున్నాడో వెతికించు. ఏమే ఇట్లా ఒంటి మీద నగలన్నీ అమ్మి వేళకు ఖర్చు పెడుతూ ఉంటే తర్వాత నీకత ఏమిటి? అమ్మా, తమ్ముడు చెల్లెలు పోయారన్న దిగులుతో బావ పిచ్చివాడైపోయాడు. అట్లాంటి మనిషి ఏం సంపాదిస్తాడు చెప్పు. తేరగాని కూర్చో పెట్టి మేపుతూ ఉంటే ఇంకా పని ఎందుకు ముట్టుకుంటాడే? ఉన్నన్నాళ్ళు మన నగలన్నీ కరిగించుకు తింటాడు, తర్వాత మనల్నే విరుచుకు తింటాడు. పర్వతం, ఒకళ్ళ కష్టం తిని బతికే కర్మ నాకు పట్టలేదమ్మా, ఎప్పుడు పట్టదు కూడా. నిన్ను నీ కూతుర్ని నేనే పోషిస్తా. పోలిగా పోలిగా, ఏమిటి రాదుస్తావు? నేను రా పరంధామని ఇప్పట్లేదా? చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా? ఏమన్నా ఐకంపలేషం ఏమన్నా తింటున్నావా? ఏంటి పేరేమిటి? పరంధామైంది రా నేను. పరంధామయ్యా? అవునరా, చిన్నప్పుడు మనతో క్లాస్ లో చదువుకునేటప్పుడు నన్ను ఏమండి ఏమండి అనేవాడివి. వద్దురా తను రారా అనరా అని వాడిని ముద్దుగాను. వద్దండి మీరు పెద్దవారు, అండి అండి అంటా అనేవాడి. అమ్మా రాజేశ్వరి, రాజేశ్వరి ఏరా, ఆ రాజేశ్వరి సంబంధం ఇంకా ఏం తెగంపులు తీసుకోలేదన్న మాట నువ్వు? ఏదో పైకి వచ్చావు, చాలా సంతోషం. ఎవరండి? ఏమో నాకేమో తెలుసు, అదే కొట్టుబెట్టాడుతున్నాను. ఏరా పోలిగా, ఈ పిల్ల రాజేశ్వరి కాదురా? ఎవరండి ఆ రాజేశ్వరి? నాకేం తెలుసు. అయ్యో కర్మ రాజేశ్వరి పాపాత్ముడా, ఓరి పాపాత్ముడా, రాజేశ్వరిని మర్చిపోయావు అన్నమాట. అవును లేరా, ఓ కంచంలో తినేమో మంచంలో పెరిగిన మనే నన్నే మర్చిపోయావు. ప్రాణానికి ప్రాణంగా సమానంగా చూసుకుని ఆ రాజేశ్వరిని మర్చిపోయావు అంటే నువ్వు లెక్క చెప్పలేను. పోనివరా, అందులో ఈ లోకం ఇలా పోతుంది, పోని. అమ్మా అమ్మా, అయితే నాకు ఇంకో అమ్మ కూడా ఉందన్నమాట. ఏమోనమ్మా, నాకు తెలిసింది మాత్రం రాజేశ్వరి ఒక్కతే, ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు రాజేశ్వరిని తొడ మీద కూర్చోబెట్టి నువ్వు ఫోటో తీయించుకున్నావు చూడు. ఆ ఫోటోని పెద్ద సైజ్ చేసి ఫోటో స్టూడియోలో పెట్టుకున్నాడు రావాడు. ఇలాంటి దంపులు నేను ఎక్కడా చూడలేదే. వాడు నాతో చెప్తే ఆ గొప్పతనం విని నేను చూద్దామని మళ్ళీ వచ్చాను రా. ఎందుకు చెప్పుకోనే కాపురానికి వచ్చి ఇన్నేళ్ళైంది, ఒక్క ఫోటో నాతో తీయించుకున్నారా? మాట్లాడే బెల్లం కొట్టి పోయినా చెప్పండి, నా తర్వాత ఎక్కడ ఉంచారు? నువ్వెవడో రాసుకుంటేరా ఏది ఒకటిదే ఇంటిని అడగాడు. ఏదో చిన్నాడు ముచ్చట మాట్లాడుతున్నావు, నేను వచ్చాను. ఆ నేర్పిస్తున్నావు, నువ్వు నేర్పిస్తున్నావు. ఏమిటి రా ఇట్లాంటి విషయాలు మాత్రం నేను చూడలేము. ఇంతకీ నా పేరు పోయింది. ఆ అమ్మాయి రాజేశ్వరి గారిని చదివేదా నేను వస్తాను. అమ్మా, ఇంతకీ వీడెవడో నాకు తెలియదు. ఉన్న కాసేపట్లో నువ్వు కొంపలాంటిని చేసి వెళ్ళిపోతున్నాడు. నీ అడ్రస్ కనుక్కుని నీ సంగతి చూస్తాను రా. ఇప్పటికే ఆఫీసు గంట లేట్ అయిపోయింది. అయ్యో
తప్పు ఒప్పు నేను మీ దాసుడు. దాసుడు తప్పులు దండంతో సరేను. మీరు నన్ను క్షమించాలి బాబు. మీరు క్షమించారని దాకా నేను మీ పాదాలు వదిలిపెట్టు. కడుపు నిండితే కళ్ళు కావరం ఎక్కుతారా? అన్నం పెట్టిన చేతనే కరుస్తారు. అన్నీ పోగొట్టుకుని మీ పాదాల దగ్గరకు వచ్చాను బాబు. నాకు ఇంత ముష్టి ఏంటి బాబు? బాబు పుట్టినే వద్దు. నా బొమ్మలు తీసుకుని మీ చిత్తం వచ్చిన తీవండి. ఇదేమీ అడగను అడగను బాబు. బాబు మీ విగ్రహం చేసి తీసుకొచ్చారు బాబు. నీ తమ్ముడు విగ్రహం తీసుకొచ్చి నాదంటావా? జరిగింది బాబు. ఇంతకాలం వాడే నా మనసులో మెదులుతున్నాడు. అందువల్ల జరిగిన పొరపాటు బాబు నన్ను క్షమించండి. రాస్కల్, నంది అవమానపరుస్తావా? బాబు వాడే లేకుండా పోయాడు. వాడి బొమ్మ మీద మీకు ఎందుకు బాబు ఇంత కోపం? ఎందుకరా? ఓ రామ శ్రీరామ నీ నామొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా, నీ నామొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా. నిలువదు నిలువదు ఈ కాయం, ఇది మరు నిమిషములో మటుమాయం. నీ నామొకటే నిత్యమురా. తనవారెవరో పెరవారెవరో, తనువు రాలితే తదుపరి ఎవరో? తనవారెవరో పెరవారెవరో, తనువు రాలితే తదుపరి ఎవరో? ఉన్నంతకాలం ఎంతెంత మోహం, ఉన్నంతకాలం ఎంతెంత మోహం. ఎన్నడు తీరునో ఈ వింత దాహం? ఓ రామా శ్రీరామా నీ నామొకటే నిత్యమురా. ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు, నాదనుకున్నది ఏది మిగలదు? ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు, నాదనుకున్నది ఏది మిగలదు? చివరికి మిగిలేది చేసిన పుణ్యం, చివరికి మిగిలేది చేసిన పుణ్యం. అది చేయగలిగిన బ్రతుకే ధన్యం. నీ నామొకటే నిత్యమురా. కలిమిలేములు వెలుగు నీడలు, హోరు గాలిలో ఊగే ఓడలు. కలిమిలేములు వెలుగు నీడలు, హోరు గాలిలో ఊగే ఓడలు. కడలి దాటితే
కనగెలుపు కాదు కడలి దాటితే కనగెలుపు కాదు నడుమ మునిగిన ఓటమి కాదు ఓ రామ శ్రీరామ నీ నామొకటే నిత్యమురా నీ రూపమొకటే సత్యమురా నీ నామొకటే నిత్యమురా ఏమిటి ఎవడో చూడండి ఎవడో నువ్వు నేనెవరైతే నీకెందుకురా నీ మేలు కోరేవాడిని నీ పేరు ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు కదా నీ భార్య పేరు రాజేశ్వరి కదా అయితే రేపో మాపో నీ పెళ్ళాన్ని ఒకడు లేవదీసుకుపోతాడు ఆవేశపడతారా అర్భకుడ అయ్యదేవులను అబద్ధాలను లోపలికి పోతారా నీ కాపురాన్ని మేము నిలబడతాం కూర్చోరా అర్భక కూర్చో కూర్చో పక్కింటి పోలయ్య నీ పెళ్ళం మీద కన్ను వేశాడు రా నీకులా తెలుసు స్వామి మాకు తెలియందంటూ ఏమీ లేదు త్రికాల వేదులం రాజేశ్వరి రాజేశ్వరి అంటూ జపం చేస్తున్నాడో లేదా వాడు అమ్మయ్యో నిజమండి హలో దగ్గరికి రా అనుగ్రహించు దేవి దేవి అంటూ నీ కళ్ళల్లోకి గొర్రెలా చూశాడో లేదో చాలా నీకు నాకెందుకు చెప్పలేదు కాళ్ళు చూస్తారా అర్భక ముంచు రేపటికి పోలయ్య నిష్ట ముగిస్తాడు పసుపు కుంకుమలతో మంత్రించిన మామిడి పళ్ళతో వస్తాడు వచ్చి రోగవనేని భారీ చేతుల్లో పెడతాడు పెట్టి పెట్టక ముందే వాడికి ఎదురై వాణ్ణి తన్నాడి కుయ్యో ముర్రో ఉన్నా సరే కుక్కల బాదాలి పళ్ళు రోడ్లు కొట్టాలి తెచ్చిన పళ్ళు నేల పాలు చెయ్యాలి అర్థమైందా నాకు బలం లేదంట్రిగా స్వామి ఆ బలమేదో మేమిస్తాము రా చెయ్యని నా బలం నా మీద ఉపయోగించుకురా ఆ బలం మీద వాడి మీద ఉపయోగించు మంత్రించిన మామిడి పళ్ళు జ్ఞాపకం ఉంచుకో వస్తాం పాలయ్యా ఓ పాలయ్యా ఏం దాదా ఏమయ్యా నువ్వేనా పోస్ట్ మ్యాన్ పోలయ్యవే అవును నేనే బాబు నేను ఆఖరి బస్సు పెనుమంట వెళ్ళిపోవాలి మా అమ్మాయి రాజేశ్వరికి మామిడి పళ్ళు బాబు రాజేశ్వరా అదే బాబు మీ ఇంటి పక్కన కొత్తగా కాపురానికి దిగలే ఆ పిల్ల నా పెద్ద కూతురు బాబు అట్లాగే తాత దానికి మామిడి పళ్ళు అంటే ఇష్టం మా దొడ్లో చెట్టు కాయలు జాగ్రత్తగా ఇవ్వాలి బాబు నువ్వే ఇవ్వాలి సంచి మర్చిపోయినా మామిడి పళ్ళు మాత్రం మర్చిపోకూడదురా బాబు సంచి మర్చిపోతాను అన్ని ఇచ్చేస్తాను నీ వేళ నీకు సొమ్మే జరుగుతుందిరా ఎల్లు బాబు రాజేశ్వరి తల్లి రాజేశ్వరి నా దీవెన్ నీకెప్పుడు ఉంటాయి రా రైట్ రైట్ పోయా పోయా పోయి పెరుమట రావట్లేదు పో పో చెప్త చెప్త నీ సంగతి రాజేశ్వరి రాజేశ్వరి రామ రామ ఎంత ఘోరం ఆ మనిషిని తెచ్చి పక్కింటారా పెట్టుకున్నాడా రాని చెప్తాను రాజేశ్వరి నీకు ఇద్దామని ఒక సరుకు తెచ్చాను చెప్పగలవా నాకెలా తెలుస్తుంది చెప్పలేవు నీకు మామిడి పళ్ళు ఇష్టమని ప్రేమతో తెచ్చా ప్రేమతో తెచ్చారా మంత్రించిన మామిడి పళ్ళు నీ దగ్గర ఉంటే మంత్రాలు గురుగుడు నా దగ్గర ఉందరా ఇదేం కర్మ కర్మ పక్కవాడి పెళ్ళాన్ని కాజేయాలనుకుంటే కర్మ పెళ్ళేమిటి కాదేయడం ఏమిటి వాళ్ళ నాన్న మా అమ్మాయికి మరి మామిడి పళ్ళు ఇస్తే తెచ్చాను మా నాన్న తెచ్చిపోయి పదేళ్ళు అయింది ఆ వల్ల కాదు నీ కోసం వచ్చినట్లు తెచ్చావా ఈ
నాన్న మరీ దొరుకుతున్నాడు, ఒక్కసారి తలపిస్తాని. అయ్యయ్యో నాన్న, ఈ దెబ్బలేమిటి? అర్థమైన గడ్డి కలిసి దెబ్బగా ఇంకెంత ఉంది? నేనే గడ్డి కరవలేదు. డబ్బున్న వాడిని బక్కవాడిని చేసి ముక్కు మూత ఏకం చేస్తావా? చూసావన్నా తలక. ఏమిటి ఇదంతా నువ్వు చేసిందా? నేనే ఆ ముసలివాడిని, నేనే ఆ పళ్ళ పరమదామైన, నేనే ఆ గంగరు దేవుడిని, నేనే ఆ మామిడి పళ్ళు ఇచ్చింది, నేనే నీ ఒళ్ళు హోనం చేయించింది కూడా నేనే. నువ్వా? అదో అదో వాళ్ళు చేతులు సరిగ్గా లేవు, ఏడుస్తావు ఎందుకు? ఆ ఫైల్ మనకి పిలవమంటాడు ఇంకెందుకు? కొంచెం ఉండి వాడి లేస్తే ఒకటే దెబ్బ, అక్కడే ఎట్లా మరి లేవకూడదు, జాగ్రత్త. మీరు చప్పుడు కాకుండా ఆ ఎడ్లుని కట్టుకుని బండి తోలాలి, తెలిసిందా? నీకు దండం పడతాను, దండాలు దశకాలు జమీందారు గారికి పెడితే. పేదవాడివి, పెద్ద కుటుంబీకుడివి, నీ దయతెచ్చి పని ఇస్తే చిన్న ఇంటికే కన్నం వేస్తావా? పోయి ఇక్కడి నుంచి, నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నా. బాబు గారు. ఏమిటి లచ్చన్న? బాబు గారు చెప్పు లచ్చన్న. ఏం లేదు బాబు గారు, అసలే పిల్లలు గలవాడు, నా ప్రాణానికి పడి ఏడుస్తాడు. ఇక ముందు మేత మేయకుండా మూతికి చిక్కం కట్టి ఏదో మామూలు చిన్న పని పిచ్చి వదిలి పెట్టండి బాబు గారు, చచ్చిపోతాడు. విన్నావా? ఇక వెళ్ళు. లచ్చన్న. ఏం బాబు గారు? ఇక నుంచి ఆ మేనేజర్ పొందని నువ్వు చూడ. నేనా బాబు గారు? పల్లెటూరుని చదువు రానివ్వండి. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది చదువు కాదు, నమ్మకం, విశ్వాసం. Ha 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 ha.
నమస్కారం బాబు. ఏమిటి అలా ఉన్నావు? చలి జ్వరం. జ్వరం అయితే నేను పదిగా వరమ్మన్నారు. దాని అబ్బా స్థలాన్ని అక్కడే ఉండిపోయినాయి. పర్వాలేదులే, నేను తీసుకొస్తాను. ఈ డబ్బు తీసుకుని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకో. వెళ్ళా ఆడుకోవడానికి. రోజు వచ్చే ముసలి డ్రైవర్ కి ఏమైంది? జ్వరం వచ్చింది. మరి నువ్వు కొత్తాడివా? ఆహా, పాతవాణ్ణే. మరి ఎప్పుడు చూడలేదే? నేను నిన్ను ఎప్పుడు చూడలేదే? నేను కొత్తే. ఆహా, నువ్వేం చేస్తుంటా? నేనేం చేయను. మా అన్నయ్య జమీందార్ గారింటికి నమ్మిన బంటు. లచ్చన్న? అరే, నువ్వు లచ్చన్న చెల్లెలివా? నీ పేరు? శాంత. శాంత, నువ్వు రోజు జమీందార్ గారి పొలాలకు పోతుంటావా? పగలంతా పసిపిల్లలతోటి పచ్చటి పొలాలతోటి ఆడుకుంటాను. పొద్దుకొకే వేళకి ఇంటికి చేరుకుంటాను. అబ్బా, ఏమిటి కుదుపులు? ఆపో ఆపో ఆపో. శాంత, ఏమిటి నగలు? ఎంత పొరపాటు అయింది. ఒళ్ళు తెలియని కోపంలో ఈ నగలు ఇవ్వకుండానే వచ్చేశాను. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో. మామయ్య, నేను మనూరు వెళ్ళొస్తాను. ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వచ్చు? లేడీకి లేచిందే ప్రయాణం అని ఎందుకు రా తొందర? కూర్చో. ఆ తొందర అన్నయ్య నీ వద్దని చూడడానికి మామయ్య. కాదు, ఈ నగలు ఇవ్వటానికి. ఎలాగో వెళ్తున్నాను కనుక చూస్తాను. అన్నయ్య, నేను వస్తానన్నయ్య. వద్దమ్మా, నువ్వు వద్దు. నేను వస్తానన్నయ్య. వద్దమ్మా. చూడు శాంత, ఊళ్ళో నన్ను అన్నయ్య వదిన శుద్ధ మొద్దు బుద్ధ అవతారం అనేవాడు. ఇప్పుడు జమీందారు గారి దగ్గర ఉద్యోగం సంపాదించాను, వారి దయ సంపాదించాను. రేపు నీకు కూడా తగిన భర్తను సంపాదించి నీకు పెళ్లి చేసిన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్తాను. అప్పుడు వదినా అన్నయ్య, నేను చేతగాని మొద్దునా, తెలివి తక్కువ దద్దమ్మనా అని దబాయించేస్తాను. ఊళ్ళో వాళ్ళంతా రా లచ్చన్నా అని ముక్కు మీద వేలేసుకోవాలి. నీ పెళ్ళేదా ఇక్కడే ఉండాలమ్మా. వస్తాను మామయ్య. ఇట్టాగా ఇట్టాగా నా వేషం చూసి ఊళ్ళో వాళ్ళంతా నా స్వామి రంగ అదిరిపోవాలి. నేనేం తిండికి మొహమాసం రాలేదు. నేను ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, జమీందారు గారి ఇంట్లో పని. ఇదిగో ఇదిగో ఈ జోడు చూశారా? ఇది నాదే. ఈ కోటు, ఈ బూటు, ఈ లాగు, ఈ చొక్క అన్ని నావి, నా స్వార్థితం. నీ దయాదాచర్య కోసం ఇక్కడ రాలేదు. ఇదిగో ఈ నగలు కొట్టించిపోదామని వచ్చాను, తీసుకో. అందుకే గాని మీ వదిన ఎలా ఉందో, చచ్చిందో బతికిందో చూడాలని రాలేదన్నమాట. వదిన ఏవే వారి సంగతి ఎందుకు? కానీ ముందు శాంతం ఏం చేశాడు అడుగు. ఇంకా బతికే ఉంది, అందరిని అడిగానని చెప్పమంది. అందుకే వదినకి దండాలని కూడా చెప్పింది. రేపో మాపో మంచి సంబంధం నేనే చూస్తాను, స్వయంగా నేనే పెళ్లి చేస్తాను. వినవాడి మాటలు పెద్దవాడిని ఉండగా చెల్లికి సంబంధం ఇటు చూసేట, పెళ్లి కూడా ఇటు చేస్తాను. చేస్తాను. నా చెల్లి నేనుగా ఇంక ఎవరు చేస్తారండి పెళ్లి? అసలు మాకు ఇంకెవరు ఉన్నారు? నీకెవరు లేరా? నేను నీకేమి కాను. గుడ్లు పెట్టి చెప్పరా. ఎందుకండి
నీకెంత ప్రేమ ఉంటే నన్ను నాడు ఇంట్లోనే చనిపోబట్టవా? లచ్చన్న, నిన్ను మేము నిజంగా వెళ్ళిపోమన్నావా? ఏదో కష్టంలో అన్నావు, అంత మాత్రాన మీరిద్దరు అన్నదమ్ములు కాకుండా పోతారా? ప్రేమ లేకుండా పోతాయా? అన్నలు తమ్ములు ప్రేమలు, తల్లులు ఎవరైనా అన్నదమ్ములు ఒకటి అనుకునేది రామాయణ కాలం, ఆ తర్వాత భారత కాలం వచ్చింది, అన్నదమ్ములు కొట్టుకు తెచ్చిన కాలం, ఇది కలికాలం. అన్నదమ్ములు ప్రేమతో వచ్చి నాటకం అంత బూటకం. ఎవరా నా ప్రేమతో నాటకం బూటకం? తప్పు ఎంత తమ్ము కొట్టు తంపండి, ఎంత చెడ్డా అంతా వదిరా, ఆశపడి ఇంటికి వస్తే పెట్టకపోతే పోయా తిడతారా? తమ్ముడు బాగుపడ్డాడంటే సంతోషిస్తారు, దీవిస్తారని వచ్చారు, కానీ మనసులో అయితే కార్పణ్యం పెట్టుకుంటారని నాకే తెలుసు. పోతాను, ఇంకెప్పుడు ఇక్కడికి రాను. నువ్వు అలయ అలయ విధువా, నమస్కారం వదిలా విధువా, నీకు నమస్కారం. వెళ్ళిపోతున్నా, ఇంటికి నాకు రుణం తీరిపోయింది. అక్క చూసావా, చిన్నబాబు మీకు బట్టలు పట్టుకొచ్చాడు. జాగ్రత్తగా ఉంచమ్మా, చివరిలో మా మీద కప్పడానికి గుడ్డలు ఉంటాయో లేవో. ఏమిటా ఏడుపులు, ఎందుకు కొరగాని వెధవ పోయాడని సంతోషించక ఏదో శవం వెళ్ళిపోయినట్టు? నా మరిదిని నా మరిదిని శవం అంటావా? పర్వతం, నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి మా ఇంటికి అనర్థం చుట్టుకుంది, ముందు పోయేటి నుంచి. నువ్వు పొమ్మ నాకు ఇంకా పాత కూర్చుంటావా? పోతాం, ఇంకా చూస్తూ నుంచుంటావేమే, రా పోతాం. నేను పోయాక నువ్వేందుకే ఇక్కడ? అనాథలాగా అంట్లు తోవడానిక, అడుగు తీరడానిక? నేను అనాథని కాను, ఈ ఇంటి కోడల్ని. నువ్వు ఈ ఇంటి కోడలు, అది ఎట్లాగో నేను చూస్తాను. మనసు తోటి ఉన్న దాన్ని రాత్తెరంటి కళ్ళుండ చిన్న దాన్ని రాద్దనైన మనసు తోటి ఉన్న దాన్ని రా కత్తెరంటి కళ్ళుండ చిన్న దాన్ని రాద్దనైన మనసు తోటి ఉన్న దాన్ని రా. కట్టుండాది ఆసీ కట్టిలో సెపరాని ఎలుతురుండాది ఎలిది లేని మోజులని నిలుపుకోవాలా ఎలిది లేని మోజులని నిలుపుకోవాలా ఇవి ఒక్కనాడు తీరవనే తలుపులుండాలా కత్తెరంటి కళ్ళుండె చిన్నదాన్ని మెత్తనైన మనసు తోటి ఉన్న దాన్ని రా. Yeah.
రంగరించుకున్నాను, సింగారం ఒంటి పైన సిలకరించుకున్నాను, బంగారం లాంటి సొగసు రంగరించుకున్నాను, సింగారం ఒంటి పైన సిలకరించుకున్నాను, నాకొచ్చిన శణుకులతో కనకరిస్తాను, నాకొచ్చిన శణుకులతో కనకరిస్తాను, నీ వరస నాకు నచ్చితే సచ్చినా వదలను, కత్తెరంటి కళ్ళుండే చిన్నదాన్ని మెత్తనైన మనసు దాటి ఉన్న దాన్ని సిన్నోడని చెప్పుకుంటాను, కత్తి రంటి కళ్ళుండే చిన్నదాన్ని మెత్తనైన మనసు తోటి ఉన్న దాన్ని రారా, కత్తి రంటి కళ్ళుండే చిన్నదాన్ని మెత్తనైన మనసు తోటి ఉన్న దాన్ని రారా. కన్నె పిల్లవనుకున్నాను, కన్న తల్లి అన్న మాట. మరేమనుకున్నావు? మొత్తం ఎందరో? 17 మంది. అబ్బా, అంటే నువ్వు పుట్టక ముందు నుంచి కనడం మొదలు పెట్టావన్నమాట? ఈ పిల్లలు నా పిల్లలు కాదు, ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలు. అలాగా? అబ్బా, ఈ పాప బొగ్గులు అచ్చం నీ బంగారు బొగ్గుల్లాగే ఉన్నాయి. ఈ పాప కూడా అచ్చం నీలాగే ఉంది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది లక్కయ్య? పోయింది బాబు, పోయింది. మా పిచ్చి పిల్ల లక్షల గారి పిచ్చిలో పడింది. అదంతసేపు వదిలేస్తాం, నయనో భయనో తీసుకొచ్చి మెడలో తాళి కట్టేస్తే సరి. ఆ కట్టిన వాడితోనే చచ్చినట్టు పడి ఉంటుంది. ఈ దేశంలో ఆడవాళ్ళ ధర్మం ఇంతే కదా. ఇంతకు ఈ పెళ్లి ఇస్తాను? అయ్యో తమ్ముడు, నువ్వు అల్లుడయ్యే అదృష్టం నాకు పట్టాలే కానీ నేను కాదంటానా? నువ్వు ఎట్లాగైనా నా పిల్లని తెచ్చి ముడిపెట్టుకో, నాకు అంతే చాలు. చచ్చేదాకా మేము ఇక్కడే పడి ఉంటాం. అయం
అమ్మాయి నెల తప్పిందా? లేకపోతే నువ్వు తప్పాలనుకుంటున్నావా? ఆ రోజే మర్యాదగా పెళ్లి చేస్తుంటే ఎంత బాగుండేది, నాకు కూడా దూరం ఉండేది. ఏమి నిజం చెప్తావా లేదా? నిజంగానే నేను నెల తప్పిందన్నా. మీ నోరమేయండి, అమ్మాయి కడుపు చూస్తే కవలలా కూడా తెలుస్తోంది. కవలలు కాకపోతే వందలు కందామనా వేలు కందామనా? కంటారే మీ వంశం అటువంటిది, దొంగ పెళ్ళిళ్ళు, దొంగ వ్యవహారాలు, దొంగ నెల తప్పడాలు మీరు మామయ్య. సరే అనుభవించు బంగారు. అమ్మా అయ్యో అయ్యో అల్లుడు వెళ్ళిపోతున్నారండి, ఆయన పిలవండి. ఆయన కాదంటే మనం అపరిష్ట పడతామండి. పిలవండి పిలవండి ఆయన్ని. అల్లుడు అల్లుడు గారు, అల్లుడు ఇక్కడ ఇక్కడ. ఏమిటి అల్లుడు అని పిలుస్తున్నావు? నీ నోడితోటి పిలుస్తున్నావా? నా నోడితోటి. నేనే అల్లుడు గారు అని పిలుస్తున్నాను. పిలవకపోతే ఎలాగ నాయన, రేపు వద్దున ఏ మనవడు మనవరాలు కలిగి తాత అంటే నా గుండు తరుక్కుపోదు. అంటే నాయన, మా వంశం దొంగ పెళ్ళిళ్ళ వంశం అనుకోకుండా ఒక మంచి ముహూర్తాన్న మూడు ముళ్ళును నలుగురులోనూ వేయి నాయన. సరే అవకాశం ఇచ్చాను, మరి ఇంకో అవకాశం ఇస్తున్నాం. ఏంటి బాబు బంగారం లోపల వెళ్ళాం? ఏం లేదు, అత్తయ్య సరదా పడుతుంది, సైకిల్ మీద సినిమా తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే అల్లుడు ఎంత మంచివాడండి. ఊరుకో అసమానం అదే మాట అంతా, మరి డేంజర్. మీరు ఇంకా నిలబడి వస్తారే, వెళ్ళండి. లీల ఎక్కడున్నా సరే, ఎంత ఖర్చైనా సరే కట్టి తీసుకురండి. Thank you.
అమ్మగారు బాబుగారు ఇప్పుడు నాకు అమ్మ అయ్య అన్న వదిన అంత వీరే. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. లచ్చన్న ఎవరి పిల్ల? ఈ పిల్ల పిల్ల మా వదిన గారి పిన్నమ్మ కూతురు. చెప్పక్కర్లేదులే, అర్థమైంది. అదే అది కాదండి, ఆంజనేయ స్వామి నాకు కల్లో కనిపించి ఒరే భక్త ఈ పిల్లను పెళ్లి చేసుకోరా లేకపోతే నిన్ను శపిస్తానరా అన్నాడండి. ఏమోనండి, నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, అందుకే కాబోలు స్వామి నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. అయితే ఇంకేం త్వరగా పెళ్లి చేసుకో. అది కాదు బాబు గారు, ముందు ఆ స్వామి నా చెల్లెలు పెళ్లి ఏర్పాటు చేయాలి కదండి, అటు తర్వాత ఆ పిమ్మట పైన ఏమో అంత దేవుడుదయ్యా. డ్రైవర్ అయ్యా వస్తాను. అలాగే
ఏమిటిది? చిన్న జమీందారుని పట్టుకుని డ్రైవరే అంటున్నావు? చిన్న జమీందారు గారా, ఎంత మోసం! శాంత, నిన్ను నేను మోసం చేయడమా? నేను జమీందారునైనా మహారాజునైనా నాకు కావాల్సింది మంచి హృదయం, పచ్చని పైరు లాంటి పవిత్రమైన మనసు నీది. నీ మనసు బాధ పెడితే నాకు మాత్రం మంచిదా? శాంత, ఏది ఏమైనా సరే నిన్ను నాదానిగా చేసుకుంటాను, నన్ను నమ్ము శాంత. బాబు, నాకేమిటో భయంగా ఉంది. పిచ్చిదాన, మీ అన్నయ్య గురించేగా, లచ్చన నా మాట ఎన్నడూ కాదండు. మా అమ్మా నాన్నలకు నేనంటే పంచప్రాణాలు, వారిద్దరూ మన పెళ్లికి తప్పకుండా అంగీకరిస్తారు. చిన్నబాబు, శాంత శాంత శాంత, రేపు శుక్రవారం నా పుట్టినరోజు పండుగ, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే. ప్రసాద్, జిగేలు జిగేలు అంటుండే, ఏమిటిది అమ్మగారు? ఇదా వజ్రాల హారరా? ఇటువంటిది ఒక్కసారి ఒంటి మీద పెట్టుకుంటే స్వామి రంగా జన్మ ధరించి పొందమ్మగారు. ఆరు నూలైనా సరే, నూరు ఆరైనా సరే, ఇదొకటి మా చెల్లెలికి చేర్చాల్సిందే. అంతే అమ్మగారు. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? ఇవాళ జమీందారు గారు దేవుడిలో వేడుకలుగా, అందుకే కాబోలు చిన్నబాబు గారు మీకు ఈ బహుమానం పంపించారు. హై పల్లెటూరి చిన్నవాడు, ఒకనొక పల్లెటూరి చిన్నవాడు, పట్నానికి చేరుకున్నాడు. ఆ పట్నంలో ఉందొక పైడి మేడ, ఆ మేడలో దొరికింది సీతారాముల నీడ. అయ్యలోనే చూశాడు తన వదిన మమకారం, ఆ అమ్మలోనే చూశాడు. ఊరిని మరిచాడు, తన వారిని మరిచాడు, ఊరిని మరిచాడు, తన వారిని మరిచాడు. మనసిచ్చిన రామతిలక మాటే మరిచాడు. ఒకనొక ఒకనొక పల్లెటూరి. ఆ చిన్నవాడు ఈ బుల్లి బాబు చేయి చేయి కలిపారు. ఆలయం అనుకున్నాడు, దీవెనలిచ్చి
పుట్టిన ఆజంతనే దేవతలనుకున్నాడు. పల్లెటూరి చిన్నవాడు పట్నానికి చేరుకున్నాడు. ఆ పట్నంలో ఉందక పడి మేడ, ఆ మేడలో దొరికింది సీతారాముల మీద. పల్లెటూరి చిన్నవాడు పట్నానికి చేరుకున్నాడు. చెప్పు, ఈ నగ నీకు ఎలా వచ్చింది? చెప్పు, ఈ నగ నీకెలా వచ్చింది? పాపం ఆ పిల్లకేం తెలుసండి, ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాం, వాళ్ళ అన్నయ్యదిగా, ఎప్పుడో కాజేశాడు, చెల్లెలికి ఇచ్చాడు. చెప్పు, నీకు ఆ నగ ఎక్కడది? అమ్మగారు, కొట్టాల్సింది ఆ పిల్లని కాదండి, ఆ పిల్లకి హారం తెలుసా, ఎక్కడ ఉందో తెలుసా? అవును లచ్చన్న, నీకంటే మరొకరికి తెలియడానికి వీల్లేదు. అమ్మగారు, ఇన్నాళ్ళు నన్ను చూస్తున్నారే, నా గుణం మీకు తెలుసు. నేను కూటికి పేదవాడినే కావచ్చు, కానీ గుణానికి మాత్రం కాదు. నాకేదన్నా కావాలంటే నేను కష్టపడతాను, రక్తం తారబడతాను, కానీ దొంగతనం మాత్రం చేయనండి. దొరికేదాకా ప్రతివాడు దొర, నిప్పుని నిజాన్ని ఎప్పుడు కప్పలేమో లచ్చన్న. తెల్లని మన్ని పాలనుకున్న దేవత లాంటి అమ్మగారికి అయ్యగారికి నమ్మిన బంటు నుండి కోటలో పాగా వేశావు. అన్నం పుణ్యం ఎరిగిన నన్ను దొంగగా చిత్రించి పెత్తం దారివయ్యావు. దొంగ చేతికి తాళాలు చిక్కించుకున్నావు. ఇన్నాళ్ళు రాజ్యం ఇప్పటికీ దొరికిపోయావు. లచ్చన్న, నిజం చెప్పు. బాపుగారు, కన్నంలో దొరికిన తర్వాత కూడా కాదని బుక్కాయిస్తున్న మనిషి మాటలతో చెప్తాడా? చెప్పరా రాజ్కల్, నిజం చెప్పు, చెప్పరా. నేనే చెప్తాను, ఈ నగ నాకు చిన్న జమీందార్ గారే ఇచ్చారు. నేనా? చిన్న జమీందార్ గారు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? అసలు నీకు ఎందుకు ఇస్తారు అంత అబద్ధం? అన్నని కాపాడడానికి నాటకం ఆడుతున్నావు. లచ్చన్న చెప్పు, నిజం చెప్పు, చెప్తావా? అన్నయ్య అన్యాయంగా దెబ్బలు తింటున్నాడు. చెప్పండి, అప్పుడిచ్చి ఇప్పుడు ఊరుకుంటారే ఉండి, చెప్పండి నిజం చెప్పండి. ప్రసాద్, మాట్లాడమే, ఏం జరిగిందో చెప్పు. చెప్పవేరా అమ్మా? శాంత నేను ప్రేమించా, పెళ్లి చేసుకుంటారని మాట కూడా ఇచ్చాను, కానీ ఈ హారం నేను ఇవ్వలేదు. లచ్చన్న, మా ప్రసాద్ ప్రేమించానని ఇంతమందిలో చెప్పినవాడు హారం విషయంలో అబద్ధమాడతాడా? నిజమేదో నువ్వే చెప్పాలి, చెప్పి తీరాలి. అయ్యో, ఈయన ఇచ్చారండి, ఇది నిజం. నిప్పునైనా ఒళ్ళో దాచుకోవచ్చు, కానీ నిందను భరించలేమమ్మా. చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నిజమన్నయ్యా, నేను ఇక్కడికి వచ్చే ముందే పంపించారు. ఇచ్చారా? పంపించారా? పని మనిషి చేత పంపించారన్నయ్యా. నాకు ఇచ్చారన్నావు, ఇప్పుడు పంపించాలంటున్నావు, ఎవరి చేత? రంగమ్మ, సుశీల, నాయుడు, రాఘవులు, జానకి అంతా రండి. వీళ్ళలో నీకు నగ ఇచ్చింది ఎవరో చెప్పు.
ఆడుతున్నారా దొంగ నాటకం? నువ్వే దొంగలించావు, చెప్పు. నేనే దొంగలించి పుట్టి ఆ దొంగలించిన నగ మా చెల్లెలు మెడలో పెట్టి మీరందరూ చూడండి అని మీ దగ్గరికి పంపిస్తానా? ఆలోచించండి బాబు, మీరు ఆలోచించండి. నువ్వు కంట్లో ఉన్న పాపనే దొంగలించే బాపట. శాంత అన్నయ్య, ఇదిగోన్నయ్య, దీనిలోనే చుట్టి పంపించారు. నేను బాగుందన్నా, వేసుకుంటే ఇంకా బాగుంటుందన్న తనే నా మెళ్ళ వేసిందన్నయ్య. ఏరా, ఎవరు దొంగ, ఎవరిది నాటకం? నువ్వే పంపించావు, ఈ రుణాలు నువ్వే. అవునా? అవునా? చెప్పు, చెప్పు. బాబుగారు, నన్ను రక్షించండి, నేనే దొంగిలించాను. మా ఇంటి పని మనిషి చదివించి పంపించాను. లక్షణ్ ఇక్కడి నుంచి తరిమేస్తే మళ్ళీ మేనేజర్ని కావచ్చు, నేనే పని చేశాను. నన్ను కాపాడండి బాబుగారు. దుర్మార్గుడు, నువ్వు చేసిన ఈ ద్రోహానికి నిన్ను పోలీసులకు అప్పగించాల్సింది, కానీ విడిచిపెడుతున్నాను. గెటౌట్ బాబుగారు. మళ్ళీ సాయలు కనిపించకూడదు, వెళ్ళు. నిజం తెలిసింది, నింద పోయింది, ఇంకెందుకు? బాబు గారు, ధర్మం న్యాయం అనేవి ఈ మనుషుల మధ్య బ్రతకలేక ఏనాడో మాయమయ్యా. ఆ మాయకులు ఈ మాయదారి లోకంలో బ్రతకలేం బాబు. వస్తా పదమ్మా. ఉట్టికెక్కలేని వాళ్ళం, స్వర్గానికి ఎక్కాలని ఆశపడకూడదు. శాంత, ఇప్పుడు మా కోడలు. కీడులో మేలని ఆ వజ్రాహారం తరతరాలుగా ఇంటి కోడలకి ఇచ్చే ఆచారం, ఇప్పుడు అది మా కోడల మెడకే వెళ్ళింది. బాబు గారు, మీ కోడలంటి తరతరాల మీ కీర్తి కిరీటానికి రత్నం కావాలి. మా చెల్లెలు రత్నం కాదు బాబు, రాయి. రాయి, ఈ పేద పిల్ల మీ అంతస్తుకి పనికిరాదు బాబు. మేము పేదవాళ్ళం, కూటి కోసం మీ దగ్గర పనిచేయటానికి వచ్చిన వాళ్ళం. అది మా అబ్బాయి ఆలోచించాలి, నువ్వు కాదు. మా వాడు మీ చెల్లెల్ని ప్రేమించాడు, మేము పెళ్లి చేస్తాం. బాబుగారు, బాబుగారు, ఒక్క పెళ్ళి అయితే ఎలా బాబుగారు? అలాగే లచ్చలు కూడా తోడుతోడిగా కలిపి రెండు పెళ్ళిళ్ళు చేసేద్దాం. అలాగే ఎరా, చెప్పారా? మా అమ్మయ్య వద్దురా. ఊరి అదంతా నీకెందుకు? మీ అత్తయ్యని నేను స్వయంగా తీసుకొస్తాను, సరేనా? ఏమమ్మా, వీళ్ళు ఏమయ్యారు? తెలీదు, ఎక్కడికి వెళ్ళారో ఏమిటో పాపం. అలాగా? పాపం రావణ తమ్ముడికి చెల్లికి పెళ్ళిళ్ళు, అవి చూసుకునే అదృష్టం కూడా లేదు కాబోలు. ఏమిటి, శాంతికి లచ్చనకి పెళ్లిలా? నిజంగానే? నేనే అబద్ధాలు కాలనుకున్నా, పెళ్లి కాలండి, కావాలంటే చూసుకొస్తున్నా. మావయ్యలు, మావయ్యలు, నీకు ఒక శుభవార్తలు. శుభవార్త? నీ నోటితో ఎప్పుడైనా ఒక్క శుభవార్త చెప్పారా? ఇప్పుడు చెప్తున్నానుగా. ఏడ్రది? అదే, నీలకీను లత్తనకి పెళ్ళిట. శుభవార్త పెళ్ళి జరిగిపోతుంట. తండ్రి రామచంద్రమూర్తి, నిన్నే నమ్మి పూజిస్తున్న వాడిని, నా కష్టాల నుంచి నువ్వే నన్ను కాపాడలేయా. నా తమ్ముడు లేకుండా నేను బ్రతకలేను స్వామి. వాడిని ఒక్కసారి నా కళ్ళకు చూపించు.
లేకపోతే నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇక నీ విగ్రహాలు నేను చేయను. అసలు ఇక్కడి నుంచి కదలలే కదలు. మా జమీందార్ గారి అబ్బాయి పెళ్లి. అలాగా? వాళ్ళ ఇంట్లో పనిచేసే లచ్చన్ లేడు, ఆ లచ్చన్ చెల్లెలు శాంతతో చేస్తున్నారు. ఆ లచ్చన్న పెళ్లి కూడా మా జమీందార్ గారే చేస్తున్నారు. చెవండి చెవండి చెవండి, మన లచ్చన్న శాంతలీల ఇంటే వస్తున్నారండి. మన శాంతకి జమీందార్ గారి అబ్బాయితో పెళ్ళట, లచ్చన్న లీల పెళ్లి కూడా వాడే చేస్తున్నారటండి. ఇదిగో అదిగో ఊరేగి పిటే వస్తుంది. రండి పదండి పదండి. ఏమిటండి రండి? వద్దు కాని వద్దు, భగవంతుడు దయదలిచి వాళ్ళ అదృష్టాన్ని పెంచాడు. ఈ దరిద్రంతో మనం వాళ్ళ ఎదుటపడి ఆ అదృష్టాన్ని పాడు చేయొద్దు. మనం సాటించి చూద్దాం, మనసులోని ఆశీర్వదించి ఆనందిద్దాం. లచ్చన్న, ఈ శుభ సమయంలో ఏమిటా కన్నీళ్ళు? ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతామహాదేవిని చూస్తూ ఉంటే మా అన్నగారు వదరగారు గుర్తుకొస్తున్నారు బాబు గారు. వాళ్ళని తీసుకురావడానికి మీ మామయ్య వెళ్ళాడుగా, వస్తారు. అరుగో వచ్చేశారు మామయ్య. అన్నయ్య వదిలేయరి. వాళ్ళు అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి తాళం వేసింది. ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏమీ చెప్పట్లేదు. అయ్యో, ఇంతకాలం వాళ్ళిద్దరిని నా దేవుడిగా పూజించుకుంటున్నాను, ఈ శుభ సమయంలో వాళ్ళు లేకుండా పోయారు. లచ్చన్న, ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత అయినా వస్తారు, వెతికించి తెప్పిస్తా. లేదండి, నా భక్తిలో ఏదో లోటు ఉంది. మా అన్నయ్య వదిలి మీద నా ప్రేమ భక్తి నిజమైతే ఈ పాటికే వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది బాబు, ఈ పాటికే వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది. బాబు లచ్చన్న, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలు నీతోనే ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు ఆందోళన పడకు, అన్నిటికీ ఆ శ్రీరామచంద్రుడే ఉన్నాడు. కానీ ఆ పూజ కానివ్వండి. పద లచ్చన్న, అలా చూస్తారు ఏంటండి? ఇక్కడి నుంచి ఊరికే వెళ్ళిపోతే మా జమీందార్ గారు ఒప్పుకోరు. రండి ప్రసాదం తీసుకునేది కానీ, రండి రండి. ఇన్నాళ్ళకి నీ మరిది మనకు ఒక అన్నదాత రూపంలో కనిపించాడు. అన్నయ్య, అంత మాట అనకండి అన్నయ్య, మీరు నాకు దేవతలు. దేవతలం కాదు తమ్ముడు, దీనులు. ఇన్నాళ్ళు నీ కోసం వెతుకుతూ, నీ చూపు కోసం, నీ దాపు కోసం పిచ్చివాళ్ళ తిరుగుతూ చివరికి బికారిలా కనిపించే. నా మాట మీద నమ్మకం లేకపోతే నీ వదిన అడగరా. వదిన నువ్వు శాంత, చివరికి లీల కూడా ఇంట్లో చూడిపోయిన తర్వాత నా జీవితమే కాదు తమ్ముడు, జీవితమే పోయిందా. ఇక మాకు మిగిలింది ఏమి లేదు తమ్ముడు, ఒక్కసారి మిమ్మల్ని కళ్ళతో చూసిపోదామని. తమ్ముడు, శాంతను ఒక్కసారి చూపించరా, ఇక నేనేం అడుగును, ఒక్కసారి కళ్ళతో చూసి వెళ్ళిపోతాను తమ్ముడు.
వీళ్ళేదన్నయ్యా, మీరు చూడటానికి వీళ్ళేది, మిమ్మల్ని నేను వెళ్ళజెప్పానన్నయ్యా. నాకు తల్లి తండ్రి అన్న వదిన దైవం అన్ని మీరే అన్నయ్యా. ఇక మనం చచ్చిపోయినా పర్వాలేదు అత్తయ్య, మరి అంత లీల ఊరేళ్ళ పాటు వచ్చలేండి అమ్మా. బాబు గారు వీరే నా దేవత, నా అమ్మ గారు, నా వదిలి గారు. చూసావా లచ్చన్న, అన్న వదన మీద నిజమైన భక్తి ఉంటే వచ్చి ఉండాలి. నాకు వచ్చా? అవును అమ్మగారు. రండి అమ్మగారు, రండి. ఇద్దరే ఆపండి. ఎవరు లేరు బాబు గారు? మీరు దయాస్వరూపులు. ఏ కాలంలోనూ ఏ యుగంలోనూ జరిగిన అన్యాయం జరిపిస్తారా? ఏమిటది? నా భార్యను తీసుకొచ్చి వాడి కథ పెడతారా? ధర్మరాజు, మా కష్టాలు ఇంతటైనా గట్టెక్కి అనుకున్నాను, నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? బాబు గారు, వీడి మాటలు నమ్మకండి. అయ్యా, వీటి దొంగ, దగాకోరు, మోసగాడు. మర్యాదగా ఈ పెళ్లి ఆపుచేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ పోలీసులకు అప్పగించాల్సి వస్తుంది. బాబు గారు, వాడి మాట నమ్మకండి. బాబు, వీడి మాట అసలు నమ్మద్దు. నిజం నేను చెప్తున్నాను. ఏమండి పెద్ద మనుషులు అలా చూస్తారే? ఈ విషయంలో న్యాయం చెప్పరే? పెళ్ళైన ఆడదానికి మొగుడు ఉండగా మళ్ళీ పెళ్ళా. ఇదిగో పురోహితుడు, నువ్వేగా మా ఇద్దరు పెళ్లి చేసింది, అలా చూస్తారే? చెప్పు. పంతులు గారు, నిజం చెప్పండి. చెప్తాడు చెప్తాడు, ఎవరికి వస్తుంది చెప్తాడు. చెప్ప. ఏ పంతులు, నేను అసలు తిక్కలో జంజం మీద ప్రమాణం వచ్చేది. నువ్వు పెళ్లి చేసింది ఏ ఇద్దరికి? ఇద్దరికి. మరి అది చెప్పు. ఆ పిల్లకి మా మామయ్యకి నువ్వు పెళ్లి చేశావో? లేదండి, నీళ్ళతో పెళ్లి మీకు నేను చేయలేదు. లంచుకుంటే మామయ్య, నీళ్ళకి మైకం మంది దొంగ పెళ్లి చేసుకుందామని ప్రయత్నించావా లేదా? ఇన్నాళ్ళు ఎత్తావు, ఊరుకున్నాను, ఇంకా ఎత్తావా? దించేస్తా. నీళ్ళ అదృష్టవంతరాలు కాబట్టి సృహచ్చి తప్పించుకు పారిపోయింది, లేకపోతే కట్టేవాడివి కదా, ఉరితాడు. ఇన్నాళ్ళకి నాకు ఎదురు తిరిగేవాడు అయ్యావన్నమాట. ఇన్నాళ్ళకైనా అయ్యాను, సంతోషం. వీళ్ళందరికీ భయపడి నువ్వు కూడా అబద్ధం ఆడతావా? అబద్ధం బాబు, వాడు వట్టి పిచ్చివాడు, ఎవరు ఏది చెప్తే అదే బాగుతాడు. అసలు నిజం నేను పిల్లలతో చెప్పిస్తాను. పిల్ల పల్లెలే వస్తున్నాను. అత్తయ్య, పర్వతాత్తయ్య, ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అవును, ఊరుకో, చస్తే ఊరుకో. ఈ ధర్మరాజు తన ఆస్తి చూపి ఆశ పెట్టి నా బిడ్డకు బలవంతాన్ని మైకం ఇచ్చి తాళి కట్టబోయాడు. పర్వతం, వచ్చి పాపిస్తున్నాను. నీకంటే పాపిస్తే వాళ్ళు ఎవరు? అయ్యా, వీడు పోలీసులకు అప్పగించండి, లేకపోతే వీడి ఇంకెళ్ళైనా దుర్మార్గాలు చేస్తాను. మర్యాద పైకి వెళ్ళి. మామయ్య, వెళ్ళు మామయ్య, బాగుండదు. వెళతాను వెళతాను.